లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది కోర్టుల చుట్టూ తిరిగి మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఈ మధ్య రెగ్యులర్గా కోర్టుకు వెళుతుంటే చూస్తున్నాం, చాలామంది ఆడపిల్లలు చిన్న చిన్న ఏజ్లో వాళ్ళు బహుశా పెళ్ళై 1-2 ఇయర్స్ అవి ఉంటారేమో, అలాగే 1-2 ఇయర్స్ 2-3 ఇయర్స్ అయిన తర్వాత చేతుల్లో చిన్న చిన్న పిల్లలు, కూతుళ్ళు కానీ కొడుకులు కానీ వాళ్ళందరినీ వేసుకుని కోర్టులో కూర్చుని ఒక్కో కోర్టులో 2 గంటలు 3 గంటలు 1 గంట దాకా కాలు వరకు అయ్యే పరిస్థితి. అన్ని కేసులు ఉంటాయి, అంటే రోజుకి ఒక్క కోర్టులోనే 7-8 కేసులు కొత్తవి ఫైల్ అవుతున్నాయి, కొన్ని వేలకి కొద్ది కేసులు అవుతున్నాయి. ఒక కోర్టు చాలక ఇంకా కోర్టులు కావాలని జడ్జీలను లాయర్లు అడిగే పరిస్థితి. వాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది, అంటే ఎందుకోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు? హక్కు కోసమా, తోడు కోసమా? తోడు కోసం ఫైట్ చేయాలంటే తోడు కోసం కానీ, ప్రేమ కోసం కానీ, లేకపోతే గౌరవం కోసం కానీ, అభిమానం కోసం కానీ అయితే లీగల్గా కోర్టుకి రావాల్సిన పని లేదు. భర్త మూర్ఖుడైనప్పుడు లేకపోతే కట్టుకున్న పెళ్ళాన్ని పిల్లల్ని కనీసం 2 పూట్ల తిండి పెట్టలేనప్పుడు లేదా పెట్టకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకు రావాలి, కానీ ఇవేవి రావట్లా. అమ్మాయిలు ఏమో తొందరపడి 498లు, పోలీసులు, కోర్టులు, జైళ్ళు అవన్నీ చేసి అవి చేస్తున్నారు. అబ్బాయిలేమో నువ్వు నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ని జైలుకి పంపించావు కదా, నేను ఎందుకు కన్సిడర్ చేయాలి? నేను నీకు నెలకి 5,000 కాదు 10,000 ఇచ్చే కెపాసిటీలో ఉన్నా, నీకు 500 మెయింటెనెన్స్ వచ్చినా నేను హైకోర్టు దాకా పెడతాను అనే యాటిట్యూడ్తో అంటాను. అలాగే నా పిల్లల్ని నన్ను చూడనేట్లేదు, నా పిల్లల దృష్టిలో నన్ను దోషం చేసావు, అందుకని నేను నీకు అసలు రూపాయి ఇవ్వను, నీ పిల్లలకు కూడా వాళ్ళు ఏమైనా సరే తిన్నా తినకపోయినా అన్న మూర్ఖంగా అతను ఉంటున్నాడు. కారణాలు ఏమైనా కూడా ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉంటే మీ జీవితాలేంటి, మీ కోర్టులే, ఐ మీన్ మీ ఉద్యోగాలేంటి, మీ ఆక్యుపేషన్స్ ఏంటి, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ ఏంటి, మీ సంపాదన ఏంటి, మీ పర్సనల్ ఖర్చులు ఏమిటి, మీ బాధ్యత ఏమిటి, మీ పిల్లల్ని ఎలా చూస్తారు, మీ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేస్తారు, మీ అన్నదమ్ములకి ఏం సమాధానం చెప్తారు, మీ జీవితాన్ని పర్సనల్గా మీరు హోటళ్ళకో, శిఖర్లకో, లేకపోతే సినిమాలకో మీ గురించి మీరేం ఆలోచించుకుంటారు, ఇవన్నిటికీ కూడా ఒక పెద్ద బ్లాంక్ అవుతుంది. మీ దృష్టి అంతా ఒకటే, కోర్టులో నేను వేసిన కేసు గెలవాలి, దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలి, నేను ఇంకా పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకోవాలి, ఎన్ని రోజులైనా సరే తిరగాలి, ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకి వెళ్తాను, పై కోర్టు కాకపోతే ఆ కోర్టుకి వెళ్తాను అని చెప్పేసి ఒక్క క్షణం ఇలా ఎన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆలోచిస్తున్నారా? ఇవన్నీ మీ గురించి మీరు ఆలోచించకపోతే లాయర్లు కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ, అపోజిషన్ వాళ్ళు కానీ ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది? మీ క్షేమం గురించి, మీ బాధ్యత గురించి, మీ ఆనందం గురించి, మీ జీవితం గురించి, మీ పిల్లల గురించి మీకే సీరియస్నెస్ లేనప్పుడు వేరే వాళ్ళు మీ గురించి ఆలోచించుకోవాలనటం ఎంత తప్పు? అసలు నేనేం కావాలనుకుంటున్నాను? నా భర్త కావాలి, అంటే అతన్ని ప్రేమతో కట్టుబడేయాలి. నా భార్య కావాలి, ఆ అమ్మాయికి నమ్మకం కలిగించాలి. నా పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి, మీరు నిలబడండి, వాళ్ళని బాధ్యత గుర్తు చేయండి. అంతేగాని కోర్టుల చుట్టూ ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు, అందుకోసమే లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఉంది. మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి, ప్రీలిటిగేషన్ కేసెస్ ఉన్నాయి. కోర్టు దాకా వెళ్లకుండా, కోర్టులో కేసులు వేయకుండా ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ చాలా అద్భుతమైన పనులు చేస్తున్నాయి. అసలు కోర్టుకి నేను వెళ్ళను, ప్రీలిటిగేషన్ కేసు కింద వేస్తాను అని కన్విన్స్ చేసి ఒకసారి కాదు 100 సార్లు అయినా నేను అతన్ని కన్విన్స్ చేస్తాను, లేకపోతే ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను అని కోర్టు బయట ఎందుకు వెళ్ళట్లేదు? ఆ మధ్య స్టాటిస్టిక్స్ ప్రకారం చేస్తుంటే కొత్త కేసు యాడ్ కాకుండా ఉంటే ఇప్పుడున్న కేసులన్నీ డిస్పోజ్ ఆఫ్ కావడానికి 320 సంవత్సరాలు పడుతుంది. వేరేవి మన జీవితం ఎంత? ఆ మధ్య ఎవరో చెప్పినట్టుగా యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈవెన్ లవ్ దెన్ వై హేట్ అదర్స్ అని. ఈ కలిసితోటి, కక్షతోటి, కార్పణ్యంతోటి ఏదో రివెంజ్ తీసుకుందామన్న ఆలోచనతోటి మీ జీవితాన్ని మిమ్మల్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఒకరిని బురదలోకి లాగాలి అనుకుంటే ముందు మీరు ఆ బురదలోకి దిగాలి. ఎందుకు మీలో ఆలోచన మిస్ అయిపోతుంది? తప్పనిసరి పరిస్థితుల్లో లేదు మమ్మల్ని ఫిజికల్గా కానీ చంపేయటానికి కానీ, నాకు డౌరీకి కానీ హింస పెట్టారు, ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం వచ్చి నిజంగా సిన్సియర్గా అంటారో ఆ శిక్ష పడేదాకా నిలబడండి, కోర్టులో కేసు వేయించండి, ఛార్జ్షీట్ కానివ్వండి, సాక్ష్యాలు కానివ్వండి, అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ చేయండి. అటువంటి దుర్మార్గులకి
ఎగ్జెంప్షన్ ఉండాలని చెప్పేసి నేను అడిగాను. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కోర్టులో మనం అదని ఇంకో కోర్టులో కేసు నడవాల్సిందే, కానీ మీ చేతుల్లో ఉంది, ప్రతిదీ మీ చేతుల్లో ఉంది. మీ జీవితాన్ని చక్కదిద్దుకోవటం కానీ, మీ పిల్లల జీవితానికి ఒక బంగారు భవిష్యత్తు వేసుకోవటానికి కానీ, లేకపోతే మీ పార్ట్నర్ని వదిలేయటానికి కానీ, క్షమించడానికి కానీ, పోనీలేయటానికి కానీ, అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. యు ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ డెస్టినీ, యు ఆర్ ది జడ్జ్ ఆఫ్ యువర్ కేస్. అది మర్చిపోయి ఎవరో ఏదో చేయాలి, చేస్తే బాగుంటుంది అని దేవరించడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి.